మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ విలేజ్ సోగాంకి వెళ్తున్నాం. గ్రీన్ ప్లెయిన్ ఫీల్డ్స్, ఊరు పక్కనే రివర్తో చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి. ఫోర్ హండ్రెడ్ హౌసెస్ అండ్ 1800 పాపులేషన్తో ఉన్న ఈ చిన్న గ్రామానికి పండగ జరుపుకుందాం అని వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మహారాష్ట్ర స్టేట్లో ముంబైకి దగ్గరలో ఒక విలేజ్లో ఉన్నాం. సో ఈ విలేజ్ నేమ్ సోగాం. సో ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చాను ముంబై దగ్గర నుండి. ఎందుకంటే ఐ మీన్ నా బొట్టు ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. ప్రజెంట్ మనం ఒక మరాఠీ ఫ్రెండ్తో అయితే ఉన్నాం, తినే మన మరాఠీ ఫ్రెండ్. సో వాట్స్ యువర్ నేమ్ బ్రో? సో మై నేమ్ ఇస్ ప్రదీప్. యా, అండ్ దిస్ విలేజ్ ఇస్ ఇట్స్ నేమ్ ఇస్ సోగావ్. సోగావ్ అండ్ దిస్ ప్లేస్ వేర్ వీఆర్ రైట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బాగ్రావాడ. బాగ్రావాడ. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది బాగ్రావ్స్ అండ్ దిస్ ఇస్ బాగ్రావాడ. అండ్ దిస్ ప్లేస్ హ్యాస్ అ హిస్టరీ. ఇట్ ఈస్ అరౌండ్ 200 to 300 ఇయర్స్ ఓల్డ్ దిస్ ప్లేస్ ఇస్ దిస్ హౌస్ ఇస్ అండ్ జస్ దెర్ ఆర్ 2 గణపతిస్ ఇన్ దిస్ హౌస్ అండ్ వీఆర్ జస్ట్ విల్ షో యూ దిస్ గణపతి. సో ప్రజెంట్ అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ప్రతి వినాయక చవితికి ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నా. బట్ ఈసారి ఎందుకో కొంచెం యూనిక్గా కొత్త సాంప్రదాయం అది తెలుసుకుందాం అని చెప్పి, మీరు ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా ఇండియాలో వినాయక చవితి, ఐ మీన్ గణేష్ చతుర్థి అంటారు ఇక్కడ, సో ఫెస్టివల్ ఎక్కడ బాగా చేస్తారని కొడితే మహారాష్ట్ర అనే వస్తుంది. వీళ్ళ స్టైల్లో చాలా బాగా చేసుకుంటారు అన్నమాట వీళ్ళ సాంప్రదాయంలో. మనం కూడా చాలా బాగా చేసుకుంటాం, బట్ చిన్నప్పటి నుంచి ఆల్రెడీ చూసా కాబట్టి కొత్త కల్చర్ చూసినట్టు ఉంటుందని చెప్పి మహారాష్ట్ర అయితే వచ్చాను వినాయక చవితికి. మన సైడ్ పూజల్లో పైన పాలవెల్లా కడతాం కదా, బట్ ఇక్కడ పూజలో మాత్రం వీళ్ళు అలాంటిది ఏం కట్టలేదు. డైరెక్ట్గా నార్మల్గా విగ్రహానికి ప్రతిష్ఠ చేసి పూజ అయితే మొదలుపెట్టేశారు. పూజ అయ్యాక కథ చదవకుండా వీళ్ళు డైరెక్ట్గా దేవుడికి హారతి ఇచ్చేస్తున్నారు నైవేద్యం పెట్టి. బట్ మన సైడ్ అయితే వినాయక కథ అంతా చదువుతాం కదా, బట్ వీళ్ళు కథ ఏం చదవట్లేదు, డైరెక్ట్గా పూజ అయితే చివరిదశకు వచ్చేసింది. Yeah.
భజన అయ్యి హారతి ఇచ్చేసాక ఒక మరాఠీ అంకుల్ పిలిచి తిలక్ పెడతా అన్నారు. తిలక్ అంటే బొట్టని అర్థం అంట మరాఠీ లాంగ్వేజ్ లో. సో ఈ గణేశుడికి అయితే దండం పెట్టేసుకొని మనం ఈ పక్కింట్లో ఉన్న ఇంకో గణేశుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది ఓల్డ్ ప్లేస్ అట, చాలా పురాతనమైందని అయితే చెప్తున్నారు. సో లోకల్స్తో కలిసి అయితే వెళ్తున్నాం లోపలికి. చాలా జారుగా ఉంది, వర్షం పడుతూ ఉంది కదా రోజు, సో అందుకే బాగా జారుగా ఉంది. చాలా డార్క్గా ఉంది లోపల, స్వరంగంలా ఉంది చూడడానికి. ఓకే ఓకే, ఇప్పుడెప్పుడో పల్లెటూరులో చూసా ఈ కైండ్ ఆఫ్ ఇల్లులు, మళ్ళీ ఏమో ఇప్పుడు చూస్తున్నా. చాలా ఓల్డ్ బిల్డింగ్, ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు అయితే అయిపోయిందంట ఈ బిల్డింగ్ కట్టి. సో అక్కడ పూజ అవగానే ఇక్కడ పక్కన తీసుకొచ్చారనమాట. ఒకసారి లోపల ఎలా ఉంటుందో చూపిస్తారండి అని చెప్పి ఇక్కడ చాలామంది అయితే గ్యాదర్ అయ్యారు. ఈ ఇంట్లో గణేశుడు కూడా చాలా బాగున్నాడు. ఇక్కడ కూడా పూజ తర్వాత భజన అయ్యాక ఇంకొక ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకొక గణేశుని చూడడానికి. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, రెండో ఇంటికి వచ్చాం కదా, రెండో ఇంట్లో కూడా పూజ అయిపోయింది. సౌండ్ రావట్లేదు, ఎలారా ఇది, ఎలారా పొట్టు పట్టు పడుకో. బీట్ వస్తుందిరా ఈ 3000 ఇట, అందుకే సౌండ్ రావట్లేదా. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో మనకి ఇంటి పేరుతో మనం ఒక కులదేవతనైనా లేకపోతే ఒక దేవుడినైనా పూజిస్తాం కదా. సో అలా వీళ్ళు అంటే బాగ్రా అనేది వీళ్ళ ఇంటి పేరుకి రిజెంబుల్ అవుతుంది అనమాట. సో ఆ బాగ్రా పేరుతో ఐ మీన్ ఆ సర్నేమ్ ఉన్నవాళ్ళు లేకపోతే దానికి చెందిన వాళ్ళందరూ ఈ దేవతనైతే పూజిస్తారట. పేరేంటని అడిగాను, కులదేవత అని అంటున్నారు, అంటే మరాఠీలో కులదేవత. సో మన తెలుగులో కూడా మనం అలానే పిలుస్తాం కదా కులదేవత అని, వీళ్ళైతే కులదేవత అంటున్నారు. సో ఈ ప్లేస్ అయితే అది చిన్న పూజా గదిలా ఉంది, బట్ నేను ఇప్పుడు ఉన్న ప్లేస్కి అయితే చాలా హిస్టరీ అయితే ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ బిల్డింగ్ ఉంది కదా ఆల్మోస్ట్ 200 ఇయర్స్ ఓల్డ్ అట, దట్స్ 200 ఇయర్స్ రైట్, 300 ఇయర్స్, 300 సంవత్సరాల నాటి ఇల్లు అసలు అది. అయినా సరే చెక్కి చదవకుండా అలానే ఉంది. ఓకే ఓకే, స్టోరేజ్, ఓకే నౌ ఇట్స్ లైక్ అ హౌస్. ఓకే ఓకే, బాండార్, బాండార్ రైట్, బాండార్, ధాన్య బాండార్, ధాన్య బాండార్. సో ఒకప్పుడు ఇదంతా అయితే ప్యాలెస్ అట, ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే ఇంట్లో దీన్ని ఇల్లుగా చేసుకుని ఇందులో ఉంటున్నారు, కానీ దీంట్లో ధాన్యం అది స్టోర్ చేసుకునే వాళ్ళు అంట, ధాన్య బాండార్. సో ఇక్కడ ఈ కళ్ళల్లా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే హార్స్ని ఆటల్ని కట్టేవారట. సో ఇప్పుడైతే మళ్ళీ లోపలికి అయితే వచ్చాం. అండ్ ఇందాక ఇక్కడ ఒక ప్లేస్ చూపిద్దాం అనుకున్నా. సో ఇక్కడ చీకటిగా కనిపిస్తుంది కదా, సో ఈ స్టెప్స్ పైనుంచి అలా వెళ్తే స్వరంగ మార్గం అయితే ఉందట. ఈ టోటల్ ఈ హౌస్లో అయితే 3 స్వరంగ మార్గాలు అయితే ఉన్నాయట, అవి ఎక్కడికి వెళ్తాయి కూడా తెలియదని చెప్తున్నారు అడుగుతుంటే. ఆ ప్యాలెస్ని ఇప్పుడు ఇల్లులా మార్చేసుకున్నారు వీళ్ళు.
ఇట్స్ వెరీ హార్డ్ టు క్లైంబ్ చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంది ఈ ఇల్లు. మరి అంత పురాతనమైంది కాబట్టి ఇలా ఉంది. మెట్లు దిగడానికి మనం స్టేర్స్ వేసుకున్నా, ఐ మీన్ స్టేర్స్ పక్కన రాడ్లు ఉంటాయి కదా, ఇక్కడైతే తాడులు ఉన్నాయి. సరిగా దిగకపోతే కిందకి ఎలా దిగకుంటే వచ్చేస్తాం. చాలా టిపికల్గా ఉంది హౌస్ అయితే. గణపతి బప్పా, గణపతి బప్పా, మంగళమూర్తి. తర్వాత చెప్పురా, భజన చేయరా. స్వీట్ వాయిస్. నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడు, అక్కడ కూడా గణేష్డు ఉన్నారు, చూద్దరు రండి అని. ఒకే రోజులో మూడు చోట్లకి వెళ్ళి మంచిగా పూజ చేసుకుని భజన చేసాం. వీటిని వీళ్ళు మోదక్ అంటారు. వెళ్ళిన ప్రతి ఇంట్లో అయితే ఫుడ్ పెడేస్తున్నారు. బ్రో ఇచ్చిన వాడు దాచుకుంటున్నాయండి. సో మళ్ళీ మనకు మోదక్ ఇచ్చారు. మోదక్ టేస్టీ బాగు వచ్చారు. టేస్టీ ఏవాలా వచ్చాయి, ఏవాలా మోర్ స్వీట్. అండ్ ఫస్ట్ వెళ్ళాం కదా ఒక ప్యాలెస్, ఓల్డ్ ప్యాలెస్ అని. సో ఆ ప్యాలెస్లో మా కోసం లంచ్ ఏర్పాటు చేశారు. సో పొద్దున్న నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే జస్ట్ ఆగితే ఇంక ఇలా కాదని చెప్పి కార్ అయితే తీస్తున్నాం మొత్తం. ఇంకా కారులో వెళ్ళి దగ్గరలో ఒక రివర్ ఉందంట. సో ఆ రివర్ దగ్గరికి వెళ్ళి అసలు చూద్దాం, కుదిరితే డ్రోన్ ఫ్లై చేద్దాం, పట్టుకొని తిరుగుతున్నాం ఇప్పుడు ఎగరేద్దామా అని పట్టుకుని. ఇక్కడ లోకల్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకైతే వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద రివర్ ఉంది. ఇప్పుడు అమ్మ పెద్ద వర్షం పడిపోతుంది చూడొచ్చు. సో విలేజ్లో వినాయక చవితి సెలబ్రేషన్ చూపిద్దామని మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇక్కడేమో పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. పొద్దున్న అయితే ఆ సెలబ్రేషన్ అంతా ఇంట్లో కాబట్టి చూపించా, బట్ అవుట్డోర్ ఊరు చూపించాలంటే మొత్తం వర్షం పడుతూనే ఉంది. సో ప్రజెంట్ అయితే కొంచెం వర్షం తగ్గింది కదా అని చెప్పి దగ్గరలో రివర్ ఉంది. రివర్ చూపిద్దామని వచ్చా. షాహీ రివర్ అంటే దీని పేరు. చూడొచ్చు మొత్తం ఎలా ఫ్లోడ్ అవుతుందో. గొడిగేసుకొని మరీ వ్లాగింగ్ చేసేస్తున్నాం. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఏ కులు మనాలి కాశ్మీర్లో ఉన్నామంటే అవునా నిజమా అన్నట్టుంది తెలుసా.
అసలు ఈ విలేజ్కి సోగాం అని పేరు ఎందుకు పెట్టారు? చిన్న గ్రామం, చింతలేని గ్రామం. అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్నప్పుడు రాజు కింద చాలామంది జహాగీర్స్ ఉండేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే జహాగీర్ అంటే మనకి సీఎం కింద ఎమ్మెల్యేలు ఎలానో కింగ్ కింద ఈ జహాగీర్స్ అలా అన్నమాట. సో నేను ఇప్పుడున్న ఈ విలేజ్ని పరిపాలించే రాజు కూడా ఒక జహాగీరే. ఆయనకి పరిపాలించడానికి 100 గ్రామాలు ఇచ్చారట రాజుగారు. 100 అంటే సౌ అని అర్థం హిందీలో, అండ్ గ్రామాన్ని గావ్ అంటారు. సో ఈ గ్రామాన్ని పాలించే రాజుకి 100 గ్రామాలు ఇచ్చి పాలించమండడం వల్ల అందుకే ఈ గ్రామానికి సోగావ్ అని పేరు వచ్చిందంట. అండ్ ఈ దగ్గరలో ఒక 300 ఇయర్స్ బిల్డింగ్ కూడా ఉందంట. ఈ గ్రామాన్ని పాలించిన రాజు ఆ ప్యాలెస్లోనే ఉండేవారట. సో ఉన్న పరంగా మంచి డ్రోన్ షాట్స్ తీస్తుంటే సిగ్నల్ లాస్ట్ అయింది, ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియట్లేదు డ్రోను. సో రిటర్న్ టు హోమ్ అనే ఆప్షన్ ఉంది ఇందులో. సో అది అయితే ట్రై చేసాం, హోప్ఫుల్ రావాలని కోరుకుంటున్నా. ఏం తెలియట్లేదు ఎటువైపు ఉందో అసలు. సో ఫైనల్గా రిటర్న్ టు హోమ్ ఆప్షన్ కనిపిస్తుందా, చిన్న ఇదిలా ఉంది. సో ఆ రిటర్న్ టు హోమ్ ఆప్షన్ అయితే పనికొచ్చింది. ఇందులో అయితే సిగ్నల్ లాస్ట్ అయినట్టు కనిపించింది, సర్లే అని చెప్పి కంగారు పడ్డా. బట్ ఆటోమేటిక్గా ఈ డ్రోన్లో సెన్సార్స్ వల్ల మళ్ళీ అది వచ్చేసింది. మనం ఎక్కడైతే ఎగరేసామో అదే ప్లేస్కి అయితే వచ్చేస్తుంది డ్రోను. ఈ విలేజ్ నుండి సన్సెట్ వ్యూస్ ఎలా ఉంటాయని చెప్పి ఎగరేసా రిస్క్ చేసి, అండ్ వ్యూస్ ఎలా వచ్చాయో చూద్దాం.